హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిస్థితులను చూస్తున్నాం ఓ పక్కన కాంగ్రెస్లే కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మీద అభ్యర్థుల మీద తీవ్రమైన వ్యతిరేకత నియోజకవర్గాలలో కనిపిస్తుంది అంటూ వాళ్ళ పార్టీకి సంబంధించిన సొంత ఇంటెలిజెన్స్ సర్వే ఇస్తున్న పరిస్థితి మరి భారతీయ జనతా పార్టీకి ఉన్నదా లేదా లేకపోతే ఎలాంటి మార్పు జరగబోతుంది అనేది ప్రధానంగా కూడా ఆ క్వశ్చన్ మార్కుగా మారిన పరిస్థితి కనబడుతుంది మరోవైపు తెలంగాణలో కీలక నేతలుగా చెప్పబడే ఇటు ఈటల రాజ గాని రేవంత్ రెడ్డి గాని అటు మరోవైపు బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గాని ఇక్కడ కేసీఆర్ కు సంబంధించి వాళ్ళ పోటీ చేస్తున్న ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ చాలా తీవ్రమైన పోటీ ఉంది అనేది ప్రధానంగా ఆ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా చర్చ జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితులలో నేను ప్రస్తుతం హుజరాబాద్లో ఉన్నా ఇక్కడ హుజరాబాద్కు సంబంధించి పలు గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు ఆసక్తికరమైన విషయాలు అయితే వెల్లడవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది నాతో పాటు ఓ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు కూడా ఉన్నారు ఈటల రాజేందర్ కు సంబంధించి ఎలా ఉన్నది అటు కౌశిక్ రెడ్డి కానీ అటు ప్రణయ్ కానీ ముగ్గురికి సంబంధించి ఇక్కడ ఎవరిని గెలిపించబోతున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చించుకుందాం ఎందుకంటే బీసీఏ ముఖ్యమంత్రి కాబోతున్నాడంటే అది ఈ అనేది ఇండైరెక్ట్ గా తెలంగాణ ప్రజల్లోకి అయితే వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది మరి రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నాడు హుజరాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎట్లుందన్న మీ గ్రామానికి సంబంధించి బాగుంది బాగుందా ఎవరికి ఎవరు గెలిసే అవకాశాలున్నాయి రాయేంద్రీటర్ అంతేనా ఏం అభివృద్ధి చేసింది ఈటల రాజేంద్ర ఈటల రాజేందర్ రోడ్లు చేసిండు చెక్ డ్యామ్లు చేసిండు బ్రిడ్జిలు చేసిండు స్కూల్లు చేసిండు అన్ని చేసిండు అది చెప్పుకుంటే ఈటల రాజేందర్కి ఎందుకు ఓట్ వేయాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ అడుగుతు ఏం చెప్తారు మంచి క్యాండిడేట్ మనం మనకు ఏ పని అయినా ఆయన చేసి పెడతాడు అంటే ఇక్కడ ఉన్న ప్రణయ్ గానీ పాడి కౌశేఖర్ రెడ్డి మంచి వాళ్ళు కాదా వాళ్ళు ఇద్దరు ఒక్కటే అదేందుకు వాళ్ళిద్దరు ఒకటే కేసీఆర్ పంపించారు వాళ్ళిద్దరు ఓడౌటే వాళ్ళిద్దరు ఒక్కటే ఓడిపోతారా ఎవరు వాళ్ళిద్దరు ఓడిపోతారా వాళ్ళిద్దరు ఓడిపోతారు సార్ తెలుస్తాడు సారా ఎందుకు గెలవాలంటే మంచి క్యాండిడేట్ మంచి అభివృద్ధి చేసి అంటే ఇప్పుడు మీ సార్ రెండు చోట్ల పోటీ చేస్తాడు అక్కడ గెలిచి ఇక్కడ గెలిస్తే ఎన్నో ఒక రాజీనామా చేయాలి ఎందుకు పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ అందుకు పోటీ చేస్తుంది ఓకే అంటే ఇప్పుడు మీ గ్రామానికి సంబంధించి ఈటల రాజేందర్ ఏం అభివృద్ధి చేసిండు మీ గ్రామంలో మా గ్రామంలో అన్ని రోడ్లు చేసిండు సైడ్ రైన్ చేసిండు బావులు చేసిండు అన్ని చేసిండు ఇక్కడ బ్రిడ్జిలు కంగ్లీజ్ చేసిండు అన్ని వర్క్ ఎకనామిక్ చెక్ డెబ్లింగ్ చేసిండు ఎంత ఉంటుంది మీ గ్రామంలో ఓటు శాతం పదమూడు వందలు ఉంటుంది ఎన్ని ఓట్లు పడతాయి మరి మీ గ్రామంలో మా గ్రామంలో ఏడు వందలు పడతాయి ఏడు వందలు పడతాయి ఈజీగా 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 పడతాయి మీరు ఏం చేస్తారన్నా నేను వెల్డింగ్ షాప్ వెల్డింగ్ షాపా ప్రభుత్వం నుంచి ఏమన్నా పథకాలు అందుకున్నారో సరుపై నేను అందుకోవాలి ఇప్పటివరకు ఇప్పటివరకు నేను పూర్తిగా పూర్తిగా దేంట్లో దేంట్లో మేము విశాఖం

మంచిదేనా రైతు బంధు ఇంకే రైతు బంధు మంచిదో చుట్టదో వన్ ఎక్కడ ఉన్న ఇస్తాడు బుట్టలు ఉండడానికి చేయను కూడా ఇస్తాడు ఓకే అది మంచి పద్ధతి అంటే దానికి టార్గెట్ పెట్టి ఓ ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే మంచి పద్ధతి అవుడు ఇక గుట్టలలో కూడా ఇవ్వబట్టి ఐదు వందల ఎకరం నాలుగు వందల ఎకరం ఉన్న ఇస్తారు అది అభివృద్ధి ఉన్నోడు అయిత లేని వాడు మళ్ళీ కానీ ఉంటాను వ్యవసాయం ఎట్లా ఉంది కేసీఆర్ వచ్చినాక మస్తు అయిందని చెప్తారు నిజమైన ఇక మస్త అంటే ఇక ఇగ గత పంటలు ఊయడు పండుతానయి ఊయడు ఇక పెట్టుబడి పెట్టండి పంటతానే మస్త అండి ఉన్న వర్షాలు వచ్చినాయి కదా పంట నష్టం ఏమన్నా జరిగిందా ఇచ్చిందే మరి ప్రభుత్వం మీ గ్రామంలో మీ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి రైతులై ఇక్కడ ఇక్కడ ఈ గ్రామంలో రైతులేనా మొత్తం అందరికి ఎవ్వరికి రాలే రూపాయి కూడా రాలే అదే మరి పదివేల రూపాయలు ఇస్తా అని ప్రచారం చేసి చేసుడు వరకు ఇవ్వలే ఇవ్వలే ఎన్ని ఎకరాలు ఉన్నారు మీకు మాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు నరవు ఏమేమి పంటలు వేస్తారు ఏం లేదు పొలం పత్తి పొలం పత్తి మీద నష్టపోయిందా మేము నష్టపోలేదు ఆ పంట వర్షాలు వచ్చిన నష్టపోదు నష్టపోలేదు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవ్వరికీ ఒక రూపాయి కూడా ఇయ్యాలి పొలాలు కొట్టుకపోయినాయి భూములు కొట్టుకపోయినాయి ఓడు నాట్లేకుండా కూడా మన మీ దగ్గర ఎమ్మెల్సీ ఉన్నాడు కదా పాడి కవశిడు ఆయన అధికార పార్టీ కదా అధికార పార్టీ అయినా పట్టించుకునేది లేదు మా చేసింది కూడా ఒక రూపాయి పని లేదు ఇప్పటివరకు గ్రామానికి వచ్చండా మా గ్రామానికి కాదా ఏదో వస్తాడు పోతాండు గానీ మాకు మన చేసిన వాళ్ళే కాదు మీరన్నా అడగాలి కదా మరి మా నష్టపోయినా మాకు ఇవ్వండి అని ఆయన ఏం నామికవస్త ఎమ్మెల్సీ ఆయన చేసింది కూడా ఏం లేదు కాదు ఇప్పుడు మీ గ్రామానికి వస్తానంటే అంటే పోటీ చేసినావు నిన్న ఖచ్చితంగా మీరు అడగాల్సిన రైట్ ఉంటది కదా కేసీఆర్ కదా ముఖ్యంగా అయి అడగాలి ఆయన ఆయన ఏం చేస్తాడని మాకు కూడా నమ్మకం లేదు ఆయన మీద ఎందుకంత ఎందుకు అట్లా ఎందుకంటే ఇప్పుడు ఆయన చేయలేకపోతాడు ఆయన చేయలేడు ఆయన వల్ల కాదు అలా ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థి ఎందుకు చేయలేకపోతాడు ఏం చేస్తాడు ఆయన చేయలేడు ఆయనకు అనుమంగ్ లేదు ఆయనకు లేదు ఆయనకు కొద్దిగా తొందర పాటు ఎక్కువ ఉంటది తొందర పాటు ఎక్కువంది ఆయనకు ఆయనకి ఏం పదిహేను ఎంఎల్ నా ఇది ఇచ్చారు నామినేట్ పోస్ట్ ఇచ్చారు పోస్ట్ ఇప్పుడు ఉంతా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆ టికెట్ ఇచ్చిన ఆయన మూడో స్థానంలో ఉన్నాడు ఫస్ట్ లో ఇటలరా చెప్పాడు కాంగ్రెస్ ఈ రెండింటి మధ్యలోనే ఉన్నాడు ఇక్కడ దళిత బంధు వచ్చింది కదా మీ గ్రామంలో వచ్చిన మీ గ్రామంలో ఎంత మంది ఖచ్చింది వచ్చింది మాకు యాభై ఇంట్లో ఉన్నాయి యాభై ఇండ్లకు ఖచ్చిందా మరి యాభై ఏళ్ళకి వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కదా మరి ఈట రాయందర్ కోటి మంచిదాన్ని బట్టి వ్యక్తిగతంగా మంచి వ్యక్తిగతంగా అన్ని తీరులా మంచోడు నువ్వు ఆపతి ఉండిపోతే నీకు పని చేయను అనడు ఏం పార్టీ అని అడగాడు ఏ ఊరు నీదని అడిగాడు ఎవడో ఓట్ ఇస్తామని అడిగాడు రాజకీయ జోలే తీయడు తీయకుండా పని చేస్తాడు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏం చేసేయండి సొంతంగా చెక్ ఆయన ఏది ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పుడు చేసిన పని ఆయన కష్టపడు టిఆర్ఎస్ లా బాగా కష్టపడ్డాడు టిఆర్ఎస్ లో పెట్టుబడి కూడా కేసీఆర్ కు ఎదురు పెట్టి కేసీఆర్ దగ్గర డబ్బులు ఇవ్వప్పుడు ఈయన పెట్టుబడి పెట్టి పార్టీని కూడా నడిపించి డెవలపింగ్ చేసిండు డెవలపింగ్ చేసినాక ఈయనకు కేసీఆర్ కి ఏమనిపించిందో మంత్రి పదవి తీసేసి తీసేసినాక నేను ఎందుకు ఉండాలి నీకు దమ్ముంటే సంతం పార్టీతో గెలు నా గుర్తు పెట్టుకుని గెలిచిన అన్నాడు అంటే నీ సొంతం పార్టీతోనే నేను నా గుర్తుతోనే గెలుతానని మళ్ళీ బీజేపీకి పోయి బిజెపి పోటీ చేసి ఉప ఎన్నికల గెలిచిండు ఎందుకంత పట్టుబడి గెలిపించారు మీరు ఎవరు ఆయన మంచి కూడా కాబట్టిస్తారా ఇప్పుడు కూడా గెలుస్తారు ఎంత మెజార్టీ ఇస్తారు ఎప్పుడు

ఇంకేం రాలే ఎట్లుంది మీ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ బీజేపీ అవన్నీ బీజేపీ మరి పన్నెండు వందల మంది ఓట్లు కదా ఇక్కడ పదమూడు వందల ఈట రాజేంద్రేస్తాడు మరి ఏడు వందల ఓట్లు వేస్తా అంటారు మిగతా ఉన్నాయి కదా ఓట్లు మిగతా ఎట్లయినాయి ఎందుకు ఈటల రాజేందరికి వెళ్ళాలనుకుంటారు ఈట రాజేంద్ర ఇప్పుడు మనం ఫోన్ చేసినా మాకు పని చేసి పెడతాడు ఎక్కడైనా ఎందుకు మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులు చేయరా మిగతా ఎమ్మెల్యే మనకు తెలియదు కదా అంటే మీరు పట్టించుకోలేదా వాళ్ళు మమ్మల్ని వాళ్ళని పట్టించుకోలేదు ఎందుకు అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఎమ్మెల్యేలు ఏమున్నది వాళ్ళ మీటింగ్ అయినా మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్ చేసి వన్ ఇయర్ బ్యాక్ కింద వాళ్ళ టీఆర్ఎస్ కేసీఆర్ అత్తనా బీజేపీ తీసుకుపోయి మామూలు పోలీస్ స్టేషన్లో రెండు రోజులు అన్నం లేదు తిండి లేదు అని చేసి వాళ్ళ వాళ్ళ మీటింగ్ అప్పుడు మమ్మల్ని వాళ్ళ స్టేషన్లో ఎందుకు వెళ్ళాలి మరి మా మీటింగ్ అప్పుడు వాళ్ళు వేసుకోవాలంటే వాళ్ళు ఉంటారా అట్లా మనం వేయలే కదా మమ్మల్ని మామూలు రెండు రోజులు ఇబ్బంది పెట్టి మామూలు పీటీసీ వరంగల్ స్టేషన్ నుంచి ఇల్లు ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు నైట్ అంతా ఫోన్ చేసాడు ఎక్కడ ఇటు దానితో తిరిగినందుకే మీరు ఈట రానితో తిరగద్దని ఇప్పుడు ఇప్పుడు అట్లా జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు అట్లా జరుగుతలేదు ఇప్పుడు లేదు పోయిన సార్ ఆరు వేలు ఆరు వేలు చిల్లు బై ఎలక్షన్లు ఇప్పుడు ఇప్పుడు మీ సార్ ఇక్కడ గజ్వేలో హుజరాబాద్ లో రెండు పోటీ చేస్తాడు కదా గజ్వలు మీరు ప్రచారం చేస్తున్నారా మరి పోతున్నారా అక్కడ ఇక్కడ ఏమన్నా ప్రచారం చేస్తున్నారు మీ నియోజకవర్గంలో మీరు నేను ఇక్కడ ఈట రాయందర్ గెలవాలని ఇక్కడ ప్రచారం చేస్తున్నాము ఏ ఏమేమో అడుగుతున్నారు అంటే మీ ఊరు పక్క గ్రామాలు కాదు మీ గ్రామం కావచ్చు ఏమని అడుగుతున్నారు ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఈట రాయందర్ కంటే ఇటు రాయందరు బీసీసీఎం కావాలని ప్రచారం చేస్తున్నాం ఇటు రందరు మంచి వ్యక్తి అంతా ఆయనకు మంచి పేరున్నది ఎక్కడ పోయినా విలవగల మంచిగా ఆయన కోసం ప్రచారం చేస్తాను తిరుగుతున్నాం ఏమంటున్నారు మరి ప్రజలు ఇస్తా అంటారు ఇటు రాయందర్ వైపు ఉన్నారు ఇటు రాయందర్ వైపు ఉన్నారు ప్రజలు మీరు ఎన్ని 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 ఒకటి వేయించగలుగుతారు మేము మినిమం నా కెపాజిట్ బట్టి ఒక డెబ్భై ఎనిమిది ఓట్లే వేయిస్తాం అన్నయ్య అంటే మీ కుటుంబాల మీ ఫ్రెండ్స్ లేకుండా నాకు తెలిసి అంత నా ఏరియాలో మట్టి వేయపిస్తాం అంటే వాళ్ళు వేరే పార్టీ అయినా ఇస్తారా వేరే పార్టీ అయినా మీదికి అటు మరి అటు వేరే పార్టీ కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వరు కదా ఓకే ఎంత ఇస్తారు వేరే డబ్బులు ఇవ్వ కదా ఎంత డబ్బులు ఇస్తారు ఎంత డబ్బులు ఇస్తారు వాళ్ళు మనకు తెలియదు కదా సార్ వాళ్ళు ఎంత ఇచ్చేది సార్ ఆరు వేలు ఇచ్చేది మీకు ఏమి ఇస్తలేరా లేరా మరి ఇంతవరకు ఇవ్వాలి ఒక రూపాయి సార్ మీ ఇటల్ రాయండి సార్ ఏమి ఇంతవరకు ఒక రూపాయి ఎప్పుడు ఇవ్వాలి పోతే సార్ తోడు కలిసి పోతే సార్ తోడు కలిసి అన్న తింటాం సార్ ఇది ఒక మాట్లాడండి సార్ అంటే ఏమైనా ఫీజు కాడ ఉంటాయో వచ్చేటో మా ఊర్లో బస్సు పెట్టి అందరు కళ్ళు ఆపరేషన్ చేయించి నీట రాయందరు నేనే దగ్గర నుండి తీసుకోవాలి చేయించిన ఎందుకు ప్రభుత్వ దాఖాను లేవా ఏమో వాళ్ళకి కళ్ళు ఆపరేషన్ మా దగ్గరకు వచ్చేది మేము దాదాపు పది మందికి మా ఊళ్ళో ఆపరేషన్ చేయించుకోవచ్చు ఇతను కూడా ఆపరేషన్ అందరూ తీసుకొని మన సార్ కాబట్టి వాళ్ళు ఆపరేషన్ చేసి వాళ్ళకి తిండి కింద సార్ చూసుకొని మోకాలు ఆపరేషన్ తీసుకొచ్చి ఎవ్వరైనా అడగండి ఉండవు మీరు నేను చెప్పేది కాదు ఇక్కడ టీం గడి మాట్లాడాలి ఎవ్వరైనా అడగండి తీసుకువెళ్ళి సార్ సొంత డబ్బులు అంటే వాళ్ళ కుటుంబాల కొడుకులు బిడ్డలు చదువుకోలేదా లేకపోతే వాళ్ళకు స్థోమత లేదా లేకపోతే వాళ్ళకు ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోతే చేయించుకునే స్థోమత లేదా ఈ అట్ట స్తోమత ఉంటే ఇక్కడ కింద కచ్చారు లేదు కదా తీసుకోవాలి చాలా మందికి ఆపరేషన్ చేయించడం చాలా మందికి ఏమైనా వైద్యాన్ని కూడా సారు విద్య ఏమైనా చదువుకోవాలన్నా కూడా సార్ దగ్గరికి నేను పొద్దున సార్ దగ్గర పోతే కనీసం ఒక వంద మంది ఉంటారు సార్ ఏమో ముందుకే సార్ నా కొడుకు ఆడ చదువుతాను నా కొడుకు ఈడ అవుతాను ఏదో కొంత ఆయన తోచిన సాయం చాలా మంది చేసి నా మంచితనం ఉన్నది అంటే సార్ గెలిచి కట్టాను ఓకే మీ పేరు ఏం పేరు ఇటువంటి ఏం చేస్తారు మీరు ఎన్ని ఎకరాల రైతు బంధు వస్తుందా ఎంత వస్తుంది మరి కేసీఆర్ ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తాను కదా మంచిగా ఉన్నారా పాలన

ఇప్పుడు ఆయన ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు ఉప ఎన్నిక వంద కోట్ల నిధులు తీసుకొస్తారని ఎమ్మెల్సీ చేసిండ్రు వంద కోట్లు చేసి ఎక్కడే చేసిండు వంద కోట్లు ఇంతవరకు ఏడా అభివృద్ధి ఇప్పుడు సార్ ఇప్పుడు ఈడల రాందర్ సారు ఇప్పుడు ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉంటాయి ఒక కమలాపూర్ మండలి ఇరవై మూడు గ్రామ ఇరవై మూడు గ్రామ పంచాయతీలు అలా మినిమం ఒక ఇరవై రెండు బ్రిడ్జిలు అయినా ఒక ఇరవై రెండు షెడ్ డ్యామ్లు అయినాయి ఇప్పుడు సరే బ్రిడ్జి ఉన్నాయి ఓకే మంచిగా ఉన్నాయి ఇరవై రెండు షెడ్ డ్యామ్లు ఇప్పటికి అలా ఒక ఐదు ఆరు తేగినాయి ఇప్పటి వరకు తర్టీ మర్చిపోయే వన్ ఇయర్ క్లియర్ అవుతుంది ఆ షిడ్ డే ఆయన ఎమ్మెల్యే కాదు కదా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కదా ప్రభుత్వం ఎంఎల్సి ఎమ్మెల్సీ అన్నప్పుడు రాదు సార్ లేదు మరి మీరు కూడా పోవాలి కదా మాకు కొట్లాడాలి కదా పంటలు ఇట్లా నష్టం అయిందే సార్ ఆయన తొలి ఆయన చేయలేడు ఆయన కాదు ఆయన అంటే మీరు ఒకసారి ప్రపోజల్ పెట్టిరు అసలు ప్రపోజల్ పెట్టి పెట్టి కూడా చేస్తున్నాడు చేయడు అయిన తోని కాదు అది ఎంత ఫిక్స్ గా చెప్పిన ఫిక్స్ అంటే ఆయన అంటే మీరు కమలం పార్టీ అయిన కమలం పార్టీ అందుకే చెప్తున్నారా కమలం పార్టీ కాదు కదా నీ అభిమానంతో సార్ ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇబ్బంది ఉన్నది అంటే ఒక కార్యకర్తతో పని లేదు ఒక వివరితో పని లేదు కాలి ఫోన్ చేస్తే కొన్ని ఇబ్బంది ఉన్నది అంటే చేసి పెడతాడు ఆయన అది ఉన్నది మీతో మీతో ఎవ్వరు చేరు సార్ ఆ ప్రాణం అంటూ కొత్త పిల్లాడు ఆయన ఆయనకు అనుభవం లేదు ఈయన సైకో వీళ్ళు ఒకటి ఇప్పుడు క్యాప్టెన్ ఫ్యామిలీ క్యాప్టెన్ ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు కౌశిక్ ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ మీదికే కౌశిక్ అని కానీ ఇప్పుడు ఏంటంటే ఇక ప్రాణవ్ను మళ్ళీ ప్రణవ్ ఉన్నదని ఆయన తీసుకొచ్చు రావేందర్ సార్ ఎవ్వరు వాళ్ళతోనే కాదు నీ పేరు ఏం పేరు నా పేరు తిరుపతి నేను ఎకరాలు రైతు బంధు వస్తుంది అచ్చే లాభం అది ఇచ్చేందుకు ఒక పిండి బత్త పదిహేను వందల రూపాయలు ఒక బత్త చల్లాలంటే కనీసం నువ్వు పదివేల రూపాయల మందులు ఇచ్చి పదివేల రూపాయలు పెట్టుబడి బత్తాలకే అయితే అవి ఇచ్చేమి లాభం గా మంత్రి మల్లారెడ్డి ఉన్నారు తొడగొట్టి చెప్తాడు నేను నేను పెరుగు అమ్మినా నేను అన్నీ అమ్మినా మరి ఆరు వందల ఎకరాలు ఎట్టు సంపాదించు మేము మాక లేదు మరి ఆరు వందల ఎకరాల కష్టపడతాను ఎక్కడ ఉన్న కొంగడు అక్కడనే ఉంటాను మాది ఈ ఈ రైతు బంద్ ఎందుకు ఈ బంద్ ఎందుకు ఆ బంద్ ఎందుకు మమ్మల్ని పీక్కొని తినుడు ఎందుకు మేము పండించిన పంటకు మాకు మద్దతు ధర పెడితే సరిపోతుంది మేము అమ్ముకున్న మేము పండించిన దానికి మేము కేటాయిస్తా సరిపోతుంది నువ్వు ఒక చాక్లెట్ తయారు చేస్తావు దాని మీద పేరు పెట్టుకుని పోతావు నేను ఒక బియ్యాన్ని పండిస్తా నాకు పేరు అంత అర్హత లేదు రైతుకు కానీ ప్రతిదీ తినేది రైతు రూపాయలు ఎవరు తినరు కాని గంతా లేకుండా నువ్వు ఇస్తానా నువ్వు అది ఇస్తానా ఇచ్చేందుకు అది ఓకే పింఛిల్లాని పెంచబడి తాగబోతు బ్రాండ్ షాప్ కార్డ్ తీసుకో ఇక్కడ ఇచ్చబడితే అక్కడ గుంచుకోబడి రోజు ఏమైనా లిక్కరు 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 కేసీఆర్ ఏమైనా పోయి తాగురు అని చెప్పి తాగురు అని చెప్పపోతే అలవాటు నాకు ఏమైనా యూత్ పోరగాల కూడా అలవాటు ఎందుకు వాళ్ళందరూ ఏమైనా సాయితాలు సాయితాలు కేసీఆర్ డిగ్రీ చేసిన పిల్లలకు అందరికి డబ్బులు ఇస్తా అని జాబులు చూపిస్తా అంటే సీట్లు నిరుద్యోగులు అని వాళ్ళకి ఏవి ఒక్క ఇప్పటి వరకు వాళ్ళకి ఏమైనా వెయ్యి ఇచ్చినవా ఐదు వందలు ఇచ్చినవా నీకు ఎంత మంది కొడుకులు బిడ్డ ఏం చదువుతున్నారు నా కొడుకు ఫస్ట్ ఇయర్ చేస్తాడు నా బిడ్డ సెకండ్ ఇయర్ అయిపోయింది స్కాలర్షిప్ స్కాలర్షిప్ అన్న ముచ్చటే లేదు ఒక్క రూపాయి కనుక ఇప్పుడు దాదాపు పదేళ్ళు అయితే ఒక్క స్కాలర్షిప్ కూడా రాలేదు పిల్లలకు ఎందుకు పెట్టుడు కాదు అసలు ఈ పాలన ఉండదు ఇది మొత్తం గుండాయుజం పాలన ఇప్పుడు కనుక గెలితే ఉన్న భూములు అని నమ్ముతాడు అమ్మేటి మనసుల కిడ్నీలే ఇది అమ్మేటి మళ్ళా గెలితే మాత్రం మనసుల కిడ్నీలే అమ్ముడు ఇక భూములు కూడా నువ్వు అమ్మేటి బయట దేశం పోయి మళ్ళా బిక్క తినేది ప్రభుత్వ పథకాల రైతు బంధు వస్తాను తీసుకుంటే రైతు బంధు తోటి దానికి విలువే లేదు అసలు ఇంకేమన్నా ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం ప్రభుత్వం అచ్చయినా గానీ నువ్వు ఇచ్చిన దానికి డబల్ తీసుకుంటారు మాది నేను సపోజ్ ఒక ఒక ఎకరానికే చెప్తాను నేను ఒక ఎకరానికి పదివేల రూపాయల పిండి బత్తాలు పడతాయి అల్కగా నువ్వు దాని మీద రేటు పెంచబడి ఎరువులు ఇస్తాడు ఏమి నాడు ఇచ్చిన అప్పుడు మూడు వందలకు డిఏ బత్త దొరికింది మూడు రెండు వందల యాభైకి పొటాస్ బత్త దొరికింది ఇప్పుడు ఏం దొరుకుతాయి పదిహేను వందలకు డిఏపి అంటే నువ్వు ఎక్కడ పెంచుతావు ఎక్కడ రైతు ఇస్తావ రైతులేదు అది ఇచ్చి కూడా మళ్ళా చెరువులకు గుట్టలకు ఆ గుండెలకు అక్కర్నా భూములకు ఒక గ్రామ పంచాయతీలో కూడా తీసుకుంటే సరిపోతుంది పేపర్ ఉంది పెన్ మీద పేపర్ కాగితం మీద గ్రామ పంచాయతీ భూములలో కూడా డబ్బులు ఇక కేసీఆర్ అది ఒక్క తప్ప తీసుకునేది ఏం లేదు మినిమం రైతు బంధు అంటే ఎట్లా ఎట్లే ఒక ఎంఆర్ఓ ఎంబీడీ రావాలి ఇది పంట పంట ఇది వాగునాదా ఇది ఏంటిది ఇది చెరువుల నీళ్లు ఉంటాయా అట్లా చూసి సర్వే చేసి ఒక పది లోపే ఉపయోగించాలి రైతు బంధు ఎంత చదువుకున్నాను నేనేం చదువుకోలే ఇట్లానే చెప్తావు మొత్తం ప్రసారం చేస్తున్నావు మరి ప్రసారం అంటే నాకు తెలిసిన వరకు నేను చెప్పుకున్నా ఏమని చెప్తా ఏమని చెప్తావు ఇచ్చుడేంది తీసుకుంటే అంటే ఏమి నాలుగు వేలు బ్రాండ్ షాప్ లో తీసుకోమర తాగు అంటలేదు కదా బ్రాండ్ షాప్ ఎందుకు ఆడ పోయి మీటర్ పెట్టి ఆడ బండి పట్టుకునే అరే నాకు పెళ్లి ఉండదు రా బైక్ సాగు గడి పెట్టబాయ్ బండి గుంజుకునే అది గుంజుకునే తాగి బండ్లు దోలదు మరి తాగి బండ్లు దోలం కానీ సాగు గడి పోయినప్పుడు నైన్ అన్నది ఆగుంటూ ఉంటారు బస్సు లేవా బస్సు లేవా బండి ఉండే బండి ఉన్నాక బండి పట్టుకొని పోదాం కానీ మళ్ళీ బస్సు పట్టుకొని పోదాం మరి ఏమన్నా అయితే నువ్వు మంచిగా అవుతాయి ఎదుటోనికి ఏమన్నా ఎదుటోనికి మంచిగా అవుతుంది ఉన్నటోని మంచిగా అవుతాను హెల్మెట్ అంటాడు బెల్ట్ అంటాడు సీట్ బెల్ట్ అంటాడు అన్ని కరెక్ట్ ఉన్నా రాసేది రాస్తాడు అడగలే మరి ఆఫీసర్ మూడు రోజులు పట్టేలేదు ఇక అంటే ఇక రేపు తలుగుతాడు ఇక బండ్ల

ఆయనే ఫస్ట్ మనం పని ఉన్నదా అడుగు చెప్పేటట్టు ఆయనే మనం పని ఉన్న ఇంటికి పోతే ఫస్ట్ బిడ్డంతా తినొచ్చి రాన అడుగుతారు అన్నం తిన్నారా రాన అడుగుతారు మాకు అగో అది సరిపోతుంది ఆ ప్రేమ సరిపోతుంది నిన్న కాక మొన్న నేను కూడా కొంత రెండు రోజులు మూడు రోజులు వాళ్ళతోడి పోతే తిండి లేదు భోజనం లేదు ఏది లేదు ఏది పోయినా ఎందుకో నీ అట్టుకుంటో అయినా తీసుకుపోతే పోయిన పోతే అది కూడా ఎండిపోయి అక్కడ కూడా ఏం లేదు మరి కోటరు లో ఏం ఇస్తలేరా కోటర్లు అంటే ఎంత శాతం మస్తు దాగిస్తున్నారు కోటర్లు ఇత్తారు మందులు ఇత్తారు బీర్లు ఇస్తారు బిర్యానీ ఇస్తారు ఇవ్వలే మరి నీ కాడ ఎవ్వరి ఏం ఇచ్చిన కానీ కాదు నాకు అభిమానాన్ని అయితే పోగొట్టుకో ఆత్మకర్మానంటే సరేనే నేను ఏమంటాను అంటే మరి నువ్వు పోయినావు కదా అన్ని గంటలు నువ్వు పెట్టలేదు ఏం పెడతావ్ మా పైసలు మేమే పెట్టుకునొచ్చు అయ్యో కౌశికి రెడ్డి దగ్గర ప్రణయ్ దగ్గర కోట్లు ప్రణయ్యా కౌశికి రెడ్డి ఇద్దరు ఒకటే అట్లా ఒకటే ఇయ్యాల కేసీఆర్ ఏ ప్రణయ దూలిండు అంత ఎట్టో ఇద్దరు నీ పేరు ఏం రైట్ ఇక చూసిండు కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజరాబాద్ కి సంబంధించి ప్రధానంగా జరుగుతున్న ఎపిసోడ్ ఇది సో మరికొన్ని గ్రామాలకు కూడా వెళ్ళే ప్రయత్నం జరుగుదాం ఏం జరుగుతది అక్కడ ఎట్లా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా చూద్దాం